నుంచి కూడా పెద్ద ఎత్తున సంఘర్షణలు చేసేటువంటి భారత దేశంగా అనేక సందర్భాల్లో నెలల తరబడి పోరాటాలు చేసేటువంటి ఈ భారతదేశం ఎడ్యుకేట్స్ పద్ధతి ప్రకారం ఉంటారు. వారి జోలికి కరెక్ట్గా రావడానికి జంకేటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. అదే తరుణంలో నా పైన చేసినటువంటి ప్రొఫెషనల్గా చేసినటువంటి సందర్భంలో కూడా దానికి వ్యతిరేకరించి చేసిన సందర్భంలో విజయవాడ భారత స్టేషన్ కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా స్పందించి అన్ని భారత స్టేషన్లు బాయ్కాట్ చేయగలనేది కూడా జరిగింది. అంటే పేరు మీద ఏదైనా జరిగితే అందరూ కలిసికట్టుగా ఉంటాము అనేటువంటిది ఉన్నారు. అది ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు లేదా నాయకులు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు కూడా వారి యొక్క ప్రొఫెషనల్ విధానంలో ఆటంకం కలిగించేటువంటి పద్ధతి కనుక తీసుకున్నట్లయితే అందరూ కలిసికట్టుగా ఉండాలనేటువంటిది మాకు మా సీనియర్స్ నేర్పినటువంటిది. అదే తరహాలో ఇప్పుడు కూడా మనం అదే కొనసాగిస్తున్నాం. విజయవాడ పెదవాడ బారు అసోసియేషన్ అంటేనే పోరాటానికి పెట్టింది కాల్చినటువంటి అటువంటి సందర్భంలో ఈ రకంగా రాజేంద్ర ప్రసాద్ గారికి కొట్టుపాటి గారికి నోటీసులు ఇవ్వటం అనేటువంటిది అంత సబబైనటువంటి కాదు అనేటువంటి అనుకున్నాం. దానిపైన బార్ అసోసియేషన్ సుందరు అధ్యక్షుడిగా తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కూడా అంటే మా ఒళ్ళు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం అనేటువంటి కూడా తెలియజేస్తాము. ఈ ఏ ప్రభుత్వాలకో రైతులకో ఎగిరించి కాదు, ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి దానిపైన మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి పూర్తి స్థాయిలో మన మద్దతు ఉంటుందని వారు ఇచ్చినటువంటి ఆ నోటీసులు కూడా సరైనటువంటి కావాలనేటువంటి మేము కూడా ఫిర్యాదుల కాదు ఉపసంహరించుకోవడం మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని చర్చల రూపంగా కూడా తీసుకెళ్ళడానికి నాకు ఇచ్చేటువంటి దీని తర్వాత తీసుకెళ్ళి గవర్నర్ గారికో లేకపోతే మంత్రి గారికో లోకల్గా ఉండేటువంటి రమేష్ గారికో మంత్రిగా ఉండే రమేష్ గారికి అది నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉంటే వారికి కూడా చెప్పి ఈ సరైనది కాదు అనేటువంటి వాళ్ళు కూడా మాట్లాడుకుని కూడా చెప్పని నాకు చెప్పే సూచన అది కూడా బాగుంటే కనుక వాటిని కూడా తెలియజేసి ఈ అవకాశం నాకు ఇచ్చిన నాతోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తాను. Thank you, Goutham Reddy.